subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. డైలాగ్స్ అవి బాగున్నాయి, పర్లేదు. లవ్ స్టోరీ మాట, డైరెక్షన్ ఇస్ వెరీ గుడ్, సూపర్ నైస్. కాన్సెప్ట్ వైజ్ లవ్ స్టోరీ ఇస్ వెరీ గుడ్, బట్ సాంగ్స్ ఇస్ బ్యాడ్. 3 అంతా బాగా చేశారు సినిమాలో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఆకాష్ పూరి వచ్చేసి పాకిస్తాన్ ఉంటాడు, సో తను వచ్చేసి ఒక ఇండియా అమ్మాయిని లవ్ చేస్తాడు. సో అది వచ్చేసి 1971లో అవుతుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు అనేది మళ్ళీ అమ్మాయి వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది, అబ్బాయి ఇండియాలో ఉంటాడు సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ సినిమా నడుస్తుంది మొత్తం. సో సినిమా అంతా నైస్, ఎక్కువ ఎంత వైలెన్స్ లేకుండా మంచి క్లీన్గా. పూరి మార్క్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆకాష్ పూరి యాక్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ చేశాడు, కంప్లీట్లీ మెచ్యూర్డ్గా ఉంది యాక్టింగ్ కూడా. ఆల్ ద బెస్ట్ పూరి జగన్నాథ్, బ్లాక్ బస్టర్. సో కంగ్రాట్స్ పూరి జగన్నాథ్ గారు, ఆకాష్ చాలా బాగా చేసావు. కంగ్రాట్స్ ఓ టోటల్ టీమ్, కంగ్రాట్స్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. బంపర్ హిట్ అన్న ఇండో ఇండో పాక్ వారు సూపర్ సూపర్ అల్టిమేట్ సెకండ్ హాఫ్ సూపర్ హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ అదే బాగుంది కొంచెం. అదే ఇండియన్గా పుట్టినప్పుడు తర్వాత లవ్ సక్సెస్ అయ్యింది, పాకిస్తాన్ ఉన్నప్పుడు లవ్ ఫెయిల్ అయింది. సూపర్ బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. నేను చెప్పడం కదా చెప్తున్నా, లోపలికి వెళ్తే మీకు కూడా చెప్తుంది. మెహబూబా జిందాబాద్ అని మీకు కూడా చెప్తుంది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. పూరి జగన్ ఇస్ బ్యాక్. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ఆదర్శంది. ఫస్ట్ హాఫ్ వరకు నా మనీ సరిపోయాయి, సెకండ్ హాఫ్ నేను పూరి గారికి బాకీ పడి ఉన్నాను. పూరి గారి వీడియో చూస్తే కనుక నన్ను పిలిపించండి, మీ బాకీ తెచ్చుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. మెహబూబా